గతేడాది హైదరాబాద్ లో పడినట్లు వర్షం పడలేదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అలా పడి ఉంటే యాదగిరి గుట్ట గుడి కూడా కూలిపోయేదన్నారు. రెండు గంటల వర్షానికే క్యూ లైన్లు రోడ్లు మునిగిపోయి చెరువును తలపించిందన్నారు. సినిమా డైరెక్టర్ కు పని అప్పగించి యాదగిరి గుట్టను 2000 కోట్లతో నాశనం చేశారన్నారు. యాదాద్రి పనులపై సిబిసిఐడి విచారణ జరిపించాలన్నారు. కాంట్రాక్టర్లు ఎంత దోచుకున్నారు, అలాగే నాణ్యతపై కూడా విజిలెన్స్ విచారణ జరిపించాలన్నారు. ఈవో గీతారెడ్డి ఇష్టానుసారంగా యాదగిరి గుట్ట ఆలయ పనులను అప్పగించారని ఆరోపించారు. దేవాదాయ శాఖ మంత్రి కూడా పట్టించుకోలేదంటూ ఫైర్ అయ్యారు. గతేడాది హైదరాబాద్ లో పడినట్లు వర్షం పడలేదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అలా పడి ఉంటే యాదగిరి గుట్ట గుడి కూడా కూలిపోయేదన్నారు. రెండు గంటల వర్షానికే క్యూ లైన్లు రోడ్లు మునిగిపోయి చెరువును తలపించిందన్నారు. సినిమా డైరెక్టర్ కు పని అప్పగించి యాదగిరి గుట్టను 2000 కోట్లతో నాశనం చేశారన్నారు. యాదాద్రి పనులపై సిబిసిఐడి విచారణ జరిపించాలన్నారు. కాంట్రాక్టర్లు ఎంత దోచుకున్నారు, అలాగే నాణ్యతపై కూడా విజిలెన్స్ విచారణ జరిపించాలన్నారు. ఈవో గీతారెడ్డి ఇష్టానుసారంగా యాదగిరి గుట్ట ఆలయ పనులను అప్పగించారని ఆరోపించారు. దేవాదాయ శాఖ మంత్రి కూడా పట్టించుకోలేదంటూ ఫైర్ అయ్యారు. రోజంతా పడలే. పోయిన సంవత్సరం పడ్డప్పుడు హైదరాబాద్ మునిగిపోయేటట్టు పడ్డప్పుడు వర్షాలు పడలే. నిజంగా అలాగా పడి ఉంటే ఇవాళ గుడి కూడా మొత్తం కూడా కూలిపోయేది. 2 గంటల వర్షానికి రోడ్లు క్యూ లైన్లు టెంపుల్ ఎదురుగా చెరువులు తయారైనాయి అంటే నువ్వు 8 ఏళ్ళు కష్టపడి, నువ్వు 25 ఏళ్ళు కష్టపడంటే 25 సార్లు వచ్చి నువ్వు ఏం చేసినావు? ఎవరికి అప్పచెప్పినావు? కాంట్రాక్టర్లు, ఆ ఆర్కిటెక్ట్ ఎవరు? సినిమాలో డిజైన్ చేసి ఆర్కిటెక్ట్ పెట్టి మంచి యాదగిరి గుట్టని ఇవాళ 2000 కోట్లు నాశనం చేసి రైతుల భూములు తీసుకొని ఇవాళ చేసిన విషయాల మీద వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి. ఆ కాంట్రాక్టర్లు ఎవరు, దాంట్లో దోచుకున్నది ఎవరు, దాని నాణ్యత మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత ఎంపీగా తప్పకుండా విజిలెన్స్ కూడా లేఖ రాస్తాను, ముఖ్యమంత్రికి రాస్తాను. ముఖ్యమంత్రి గారు, మీరు వెంటనే ఫామ్ హౌస్లో ఉన్నారు కదా, వెంటనే వచ్చి ఒకసారి మీరు పరిశీలించండి ఎంత క్వాలిటీ లేని వర్కులు చేసిండ్రు.